चंद्रयान 3 ప్రయోగానికి అంత సిద్ధమైంది. ఇవాల మధ్యాహ్నం 2 గంటల 35 నిమిషాల 18 సెకండ్లకే రాకెట్ నింగిలోకి దూసుకువెళ్ళనుంది. శ్రీహరికోటలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ నుంచి ప్రయోగం జరగనుంది. బాహుబలి రాకెట్ గా గుర్తింపు పొందిన ఎల్విఎం 3 M4 ఉపగ్రహాన్ని మోసుకువెళ్ళనుంది. ఈ ప్రయోగం సక్సెస్ అయితే భారత్ సరికొత్త రికార్డును సృష్టించనుంది. గత చంద్రయాన్ ప్రయోగాలతో పోల్చితే ఈ ప్రయోగానికి ప్రత్యేకత ఉందన్నారు శాస్త్రవేత్తలు. ఇప్పటివరకు ఎవరు వెళ్ళని చంద్రుని దక్షిణ ధ్రువం వైపు చంద్రయాన్ 3 ప్రయోగం ఉందన్నారు. ప్రజాస్వామ్యానికి భిన్నత్వానికి భారత్ తల్లి లాంటిదన్నారు ప్రధాని నరేంద్ర మోడీ. 2 రోజుల పర్యటనలో భాగంగా ఫ్రాన్స్ లో ఉన్న మోడీ పారిస్ లో ఎన్ఆర్ఐలను ఉద్దేశించి మాట్లాడారు. నాగరికతకు భారతే పుట్టిల్లు అని ప్రపంచ దేశాలు కీర్తిస్తున్నాయని వివరించారు. ఇవాల ఫ్రాన్స్ నేషనల్ డే వేడుకలకు మోడీ చీఫ్ గెస్ట్ గా హాజరు కానున్నారు. ఫ్రాన్స్ ప్రైమ్ మినిస్టర్ ఎలిజబెత్ బాన్ తో భేటీ అయ్యారు మోడీ. పర్యటనలో రాఫెల్ యుద్ధ విమానాల కొనుగోలు ఒప్పందం జరగనుంది. ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమాన్యుయల్ మాక్రాన్ ఏర్పాటు చేసిన ప్రైవేటు విందులో మోడీ పాల్గొన్నారు. ఢిల్లీలో యమునా నది డేంజర్ లెవెల్లో ప్రవహిస్తోంది. దీంతో ఎర్రకోటలోకి వరద నీళ్లు వచ్చాయి. సీఎం కేజ్రీవాల్ నివాసం సెక్రటేరియట్ పరిసరాల్లోకి వరద నీరు వచ్చింది. లోతట్టు ప్రాంతాలు మునిగిపోయాయి. హత్నీకుండ ప్రాజెక్టు గేట్లు ఎత్తి వరద నీటిని యమునాలో వదులుతుండటంతో ప్రవాహం అంతకంతకు పెరుగుతోంది. ఢిల్లీలో ఆదివారం వరకు విద్యా సంస్థలకు సెలవులు ప్రకటించారు. వరద ప్రవాహంపై సీఎం కేజ్రీవాల్ ఎప్పటికప్పుడు సమీక్షలు చేస్తున్నారు. ఈశాన్య రాష్ట్రాలని వరదలు ముంచెత్తుతున్నాయి. హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, హర్యానా, పంజాబ్ లో వర్షాలు దంచుకొడుతున్నాయి. దీంతో నదులు ప్రమాదకరంగా ప్రవహిస్తున్నాయి. వర్షాలకు హిమాచల్ ప్రదేశ్ లోని 91 మంది చనిపోయారు. మరోవైపు ఉత్తరాఖండ్ లో ఏరియల్ సర్వే నిర్వహించారు సీఎం పుష్కర్ ధామ్. లక్షల ఎకరాల్లో పంట నీట మునిగింది. మరో 3 రోజులు రెడ్ అలర్ట్ ప్రకటించింది వాతావరణ శాఖ. వచ్చే 2 రోజుల్లో రాష్ట్రంలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే ఛాన్స్ ఉందన్నారు హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారులు. ఇవాళ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, కరీంనగర్, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం జిల్లాల్లో భారీ వర్షాలు పడే ఛాన్స్ ఉందన్నారు అధికారులు. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం అక్కడక్కడ వచ్చే అవకాశం ఉందని, హైదరాబాద్ లో తేలికపాటి వర్షం పడొచ్చని తెలిపారు. అమెరికాలో పర్యటిస్తున్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. ఇవాళ న్యూయార్క్ ఐక్యరాజ్య సమితిలో హైలెవల్ పొలిటికల్ ఫోరం వేదికలో ప్రసంగించనున్నారు. G20 టూరిజం చైర్ హోదాలో హైలెవల్ పొలిటికల్ ఫోరం వేదికగా ప్రసంగిస్తారు కిషన్ రెడ్డి. అమెరికా పర్యటన సందర్భంగా ఇవాళ రేపు చారిత్రక మ్యూజియంలను సందర్శించనున్నారు. తర్వాత ఓవర్సీస్ ఫ్రెండ్స్ ఆఫ్ బీజేపీ సమావేశంలోను పాల్గొంటారు. నిన్న న్యూయార్క్ లోని జేఎఫ్కే ఎయిర్పోర్ట్ లో కిషన్ రెడ్డికి ఘన స్వాగతం పలికారు ఎన్ఆర్ఐ. నాంపల్లిలోని బీజేపీ స్టేట్ ఆఫీసులో డబుల్ బెడ్రూమ్ ఇండ్ల అంశంపై చర్చించారు పార్టీ ముఖ్య లీడర్స్. డబుల్ బెడ్రూమ్ ఇండ్ల సమస్యలపై ఆందోళనల కార్యాచరణపై డిస్కస్ చేశారు. ఈ నెల 16న అన్ని నియోజకవర్గాల్లో టిఫిన్ బయట కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. 20న హైదరాబాద్లోని డబుల్ బెడ్రూమ్ ఇండ్లను పరిశీలించనున్నారు. ఈ కార్యక్రమానికి పార్టీ స్టేట్ చీఫ్ కిషన్ రెడ్డి అటెండ్ అవుతారని చెప్పారు నేతలు. 24న అన్ని జిల్లా కేంద్రాల్లో ధర్నాలు. 25న ఇందిరా పార్క్ దగ్గర డబుల్ బెడ్రూమ్ ఇండ్ల కోసం మహాధర్నా చేయనున్నారు బీజేపీ లీడర్స్. పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఫ్రీ కరెంట్ కామెంట్స్ వెనక సీఎం కేసీఆర్ ఉన్నారని ఆరోపించారు ఎంపీ ధర్మపురి అరవింద్. రాజకీయంగా రేవంత్ రెడ్డిని ఎక్కడ పెంచాలో ఎక్కడ తగ్గించాలో కేసీఆర్ కు తెలుసన్నారు. బాల్కొండ నియోజకవర్గంలో సహజ వనరులు దోపిడీకి గురవుతున్నాయని విమర్శించారు. కోర్టు ఆదేశాలకు విరుద్ధంగా బాల్కొండ పరిధిలో క్వారీలు, క్రషర్స్ నడుస్తున్నాయని చెప్పారు. ఫ్రీ పవర్ పై తన వ్యాఖ్యల్ని బీఆర్ఎస్ వక్రీకరించిందన్నారు పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. బీఆర్ఎస్ సర్కార్ చెప్తున్న 24 గంటల కరెంట్ అంతా బోగసే అన్నారు. ఉచిత విద్యుత్ పేరుతో దోపిడీకి పాల్పడుతోందని ఆరోపించారు. విద్యుత్పై ప్రభుత్వ పెద్దలతో బహిరంగ చర్చకు సిద్దమని సవాల్ విసిరిన రేవంత్ రాష్ట్రంలో రైతులకు ఉచిత విద్యుత్ తీసుకొస్తామన్నారు. కాంగ్రెసే అన్నారు రాష్ట్రంలో 12 గంటలకు మించి ఫ్రీ కరెంట్ సప్లై కానప్పుడు 16,000 కోట్లు ఎలా ఖర్చు చేస్తున్నారని ప్రశ్నించారు రేవంత్. రాష్ట్రంలో 24 గంటల కరెంట్ అనేది పచ్చి అబద్దమన్నారు ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి. 11 గంటల కంటే ఎక్కువ కరెంట్ ఇచ్చినట్లు నిరూపిస్తే ఎంపీ పదవికి రాజీనామా చేసేందుకు సిద్దమని కేటీఆర్ కు సవాల్ విసిరారు. విద్యుత్ రంగాన్ని సర్వనాశనం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. భువనగిరి మండలం బండ సోమారం విద్యుత్ సబ్స్టేషన్ ని సందర్శించిన ఎంపీ కోమటిరెడ్డి సబ్స్టేషన్ లో కరెంటు సప్లై రిజిస్టర్ ని తనిఖీ చేశారు. రిజిస్టర్ లే కరెంటు సప్లై చేస్తున్న తీరు చెప్తున్నాయన్నారు కోమటిరెడ్డి వెంకటరెడ్డి. ఏపీ విద్యా విధానాన్ని ఆఫ్టర్ ఆల్ తెలంగాణతో పోల్చడం సరికాదంటూ ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ చేసిన కామెంట్స్ వివాదాస్పదమయ్యాయి. తెలంగాణలో అంతా చూచిరాతలు, కుంభకోణాలే అన్నారు బొత్స. తెలంగాణలో ఏం జరుగుతుందో రోజు చూస్తూనే ఉన్నామన్నారు. టీచర్ల బదిలీలు కూడా చేసుకోలేని దుస్థితి తెలంగాణలో ఉందన్నారు. టీఎస్పీఎస్సీలో పరీక్షలు ఎలా జరుగుతున్నాయో చూస్తున్నామంటూ కామెంట్ చేశారు.
బొత్స సత్యనారాయణ కామెంట్స్ పై బీఆర్ఎస్ మంత్రులు ఫైర్ అయ్యారు. ఏపీలో విద్యా వ్యవస్థ బాగుంటే గత ఏడాదికి ఈ ఏడాదికి ప్రభుత్వ స్కూళ్లలో లక్ష మంది విద్యార్థులు ఎందుకు తగ్గారని ప్రశ్నించారు మంత్రి సబితా ఇంద్రారెడ్డి. తెలంగాణపై ఆంధ్ర నాయకులు ఇంకా విషం చిమ్ముతున్నారన్నారు గంగుల కమలాకర్. ఏపీ రాజధాని ఏదని పరీక్షల్లో అడిగితే సమాధానం చెప్పలేని పరిస్థితి ఉందన్నారు మంత్రులు.